సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది లాసియా కారు ఢీకున్న టిప్పర్ ను పోలీసులు గుర్తించారు టిప్పర్ డ్రైవర్ ను పటాంచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ ఓఆర్ఆర్ పై లాసియా నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆవిరా ఉమెన్స్ టీ స్పెషల్ ఆఫ్ వన్ ఆఫ్ అన్ ఐయుఐ ఐవిఎఫ్ వ్యాలిటిల్ ఎయిత్ మార్చ్ కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయలు కావడంతో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానం మొదట లాసి నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సిసి కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను గుర్తించారు ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాశ్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానమిచ్చాడు ఎన్నిసార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు అతి వేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయి కూతురు లాసేనందిత కంటోన్మెంట్ సిట్టింగ్ పంతొమ్మిది అనారోగ్య కారణాలతో మరణించడంతో పోటీ చేసి యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో రెండు వేల పదిహేను లో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదిహేను లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది అనంతరం ఆమె తన తండ్రితో పాటు బిఆర్ఎస్ పార్టీలో చేరి జిహెచ్ఎంసీ ఎన్నికలో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్యా విజయం సాధించారు కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు